ఇదే పరిస్థితుల్లో మనం ఉంటాం. దురదృష్టం. మరి ఇది మనం చేతిలో మనం చేసుకున్న తప్పు. పనికి మనల్ని ఎన్నుకోవటం, అఫ్కోర్స్ ఆ పనికి మనల్లో నేను కూడా ఉన్నాను, పార్టీలో ఉన్నాం కాబట్టి. మరి ఏడు శాతం ఓటేసినాం కదా, భరించాలా? సత్వారు గారి భాష ఇంకా ఈరోజు ముఖ్య అంశం బీజేపీపై వైసీపీ రాళ్ల దాడి. ఒక పక్క రాళ్ల దాడి, ఇంకో పక్క ఢిల్లీలో రుణాలు. అక్కడ రాళ్ళు, ఇక్కడ బీజేపీ వైసీపీకి రుణాలు. అఫ్కోర్స్ చెప్పుకోవడానికి డిఫరెంట్గా కేంద్రం రాష్ట్రానికి మళ్ళీ ఎడ్డాక ఆఖరి రోజు అడ్వాన్స్ రుణం. ఇలాగా మనం ఏదో రుణాన్ని అడ్వాన్స్గా తీసుకుంటాం అనేది కొంచెం రేరుగా జరుగుతుంది. సో అక్కడేమో రుణం, ఇక్కడేమో రుణం. ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇది కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించింది, అది పార్టీకి పార్టీకి సంబంధించింది. సో కాబట్టి కేంద్రం రాష్ట్రానికి ఎన్ని అప్పులు చేసినా, ఎన్ని దారుణాలు చేసినా సహకరిస్తుంది. బట్ పార్టీకి దీనికి సంబంధం లేదు. బీజేపీ మీద మరి ఎన్ని రాళ్ళు చుట్టుకొట్టినా, ఎన్ని బూతులు మాట్లాడినా మరి సహిస్తారనుకుంటా. చూద్దాం మరి ఏమవుతుందో. సబ్జెక్టులోకి వెళ్దాం. సత్యకుమార్ గారు భారతీయ జనతా పార్టీలో చాలా పెద్ద నాయకుడు, జాతీయ కార్యదర్శి. మరి అటువంటి జాతీయ అంతేకాకుండా కో కన్వీనర్ ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రానికి, మన రాష్ట్రం కన్నా జనాభాలో 4 నుంచి 5